దేశం దేశమే ఏకోనముఖంగా అద్భుతమైనటువంటి రచనకు అద్భుతమైన ప్రగతికి బాటలు వేసేటువంటి ఆలోచన సరళి ఈ భారతావనిలో మేలుకొలపాలి తప్పకుండా ఫెడరల్ స్ఫూర్తి ఈ నియంత్రణతో దూరని పోవాలి ఫెడరల్ స్ఫూర్తి కొనసాగాలి ఎవరు స్వీకరించిన బాధ్యతలు ఎటువంటి ఆటంకాలు లేకుండా నిరోధంగా వాళ్ళు అమలు చేసేటువంటి అవకాశాలు కూడా ఉండాలి గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఎవరి బాధ్యతను వారు ధర్మంగా స్వీకరించి అది అమలు చేసేటువంటి ఒక స్వావలంబన విధానం ఉండాలి స్వయం పాలనా విధానం ఉండాలి అప్పుడే ఈ దేశం బాగుపడదు తప్ప ఈ దేశం బాగుపడదు ఈ స్టోరీలు ఇవన్నీ కూడా మనం వింటే 50%గా ఉండేటువంటి మహిళలు మీరు ఈ పని చేయాలి ఈ పని మాత్రమే చేయాలి అనే ఆలోచన ఉన్నంత కాలం ఈ దేశం బాగుపడుతుంది అనేవాడు చెప్తే వాడు మూర్ఖుడే తప్ప నిజమైన మేధావి కాదు అని మనం చెప్తాం 20-25% ఉండేటువంటి దళిత బిడ్డల్ని మీరు ఊరి బయట ఉండాలి మీరు అస్పృశ్యులుగా ఉండాలి మీ ఎకనామిక్స్ గురించి మేము పట్టించుకోము ఓట్ల కోసం మిమ్మల్ని వాడుకుంటాము అనే దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నంత కాలం ఈ దేశం బాగుపడుతుంది అనేవాడు అంటే వాడు బేవకూపు వాడే కానీ తెలివిగలవాడు కాదు అని మనం చెప్తాను డెఫినెట్గా దానికి గ్రోత్ ఇంజిన్స్ కావాలి దానికోసం పెట్టాలి ఇంట్లో ఒక బక్క పిల్లవాడు ఉంటేటైతే ఒక అదనపు టానిక్ ఇస్తామో అదనపు విటమిన్ గోల్ ఇస్తామో మన బలహీన వర్గాల గురించి మన దళితుల గురించి మన గిరిజనుల గురించి ఆ గ్రోత్ ఇంజన్లు లేకుండా ఆ ఊసే లేకుండా ఆ మాటనే లేకుండా ఏదో డైలాగులు చెప్తే చాలా చాలా బాధ కలుగుతుంది ఆ బాధలు పోవాలంటే ఎక్కడో దానికి ఒక ప్రారంభం కావాలి ఎక్కడో ఒక పుటమరింపు కావాలి తెలంగాణ కోసం నేను బయలుదేరిన నాడు చాలామంది అవహేళన చేస్తున్నారు సరే క్యా దుకాన్ లగాయ భయ్ అని కూడా మాట్లాడినారు క్యాక ఓ సత్తా భయ్ అరే హైదరాబాద్ యాడైతుందిబా వీళ్ళు బక్క గురించి కూడా బొడ వేసిన పారిస్తారని కూడా మాట్లాడారు ఇప్పుడు కూడా మాట్లాడతారు నేను గ్యారంటీగా చెప్తున్నాను ఇప్పుడు కూడా డెఫినెట్గా మాట్లాడతారు అంతకన్నా రెట్టించి మాట్లాడతారు కాబట్టి వాస్తవాలు ప్రజల్లోకి పోతూ ఉంటే వాస్తవాలు తెలుస్తూ ఉంటే సిస్టమ్ డెవలప్ అవుతూ ఉంటే ఆటోమేటిక్గానే ప్రజలందరూ కూడా పిడికిలు బిగించి బీఆర్ఎస్ జెండాలు ఇచ్చే కాలం వస్తుంది 100%కు 100% నాకు పూర్తి ఆత్మవిశ్వాసం ఉంది ఢిల్లీ ఎర్రకోట మీద గులాబీ జెండా ఎగరడం కూడా ఖాయం 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 తప్పనే తప్పదని తెలుస్తాను మంచికి విప్లవానికి ఎప్పుడైతే దారులు పడతాయో అన్ని వర్గాల ప్రజల ఆత్మవిశ్వాసాన్ని పెంచేటువంటి మాటలు వస్తాయో తప్పకుండా ప్రజలు ఫాలో చేస్తారు తప్పకుండా న్యాయం గెలుస్తారు ఒక పూట వెనుక ముందు సరే కొంతమంది మనం కొన్ని బాధలు పెట్టవచ్చు కొన్ని ఇబ్బందులు కలిగించవచ్చు వ్యక్తిగతంగా అవరోధాలు కలిగించవచ్చు అప్పుడు కూడా కలిగించినారు ఇప్పుడు కూడా కలిగిస్తారు అంత మాత్రం చేస్తే మనం ఆ విధంగా పిరికిగా పోవాల్సిన అవసరం లేదు అద్భుతంగా ముందుకు పురోగమిద్దాం ఈ వెలిగినటువంటి వెలుగును ఈ భారత రాష్ట్ర సమితి అనేటువంటి ఒక వెలుగు దివ్యను దేశం నలుమూలలకు విస్తరింపజేసి ఒక అద్భుతమైన బాట వేసి తెలంగాణ కీర్తి కిరీటాన్ని భరతమాత పాదాల దగ్గర పెట్టి ఆ భరతమాత యొక్క సంతృప్తిని కళ్ళారా చూద్దామని చెప్పి మనవి చేస్తూ అటువంటి అంకిత భావంతో మనం స్టార్ట్ అయినాం మంచి ముహూర్తం ఈరోజు దివ్యమైన ముహూర్తం గతంలో మనం తీర్మానం పాస్ చేస్తే పెద్దలు కుమారస్వామి గారు చెప్పినట్టు వారు అప్పుడు 40 రోజుల కింద వచ్చినారు ఆ రోజు మనం తీర్మానం చేసినాం ఎలక్షన్ కమిషన్ వాళ్ళ యొక్క ఫార్మాలిటీస్ అబ్జెక్షన్స్ మంచి చేయడానికి పూర్తి చేసి నిన్ననే నాకు దాదాపు 3:30 అక్కడ ఒక మిత్రుడిని పెళ్లికి నేను వెళ్తే నేను అక్కడ నుంచి ఫ్లై అయిన తర్వాత గాలిలోనే చూసిన నేను మెసేజ్ కూడా సెల్ ఫోన్లో నేను ఎయిర్లో ఉన్నప్పుడు ఆ మెసేజ్ వచ్చింది చూసి నేను వెంటనే ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత మీరందరూ చాలా బిజీగా అక్కడక్కడ పనులలో ఉన్నప్పటికీ ఈరోజు అనేకమైనటువంటి పెళ్లి ముహూర్తాలు ఉన్నప్పటికీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టక నాకు తప్పలేదు కారణం ఏంటంటే అతి దివ్యమైన ముహూర్తం ఈరోజు 120కి మీరు బీఆర్ఎస్ లెటర్ ప్రాంతం సంతకం పెట్టండి మీకు తిరిగేలేదని చెప్పి వేరే పండుగ ముహూర్తం నిర్ణయించి చెప్తే దాని ప్రకారం మంచి లగ్నం కాబట్టి దాన్ని వదులుకోకూడదని చెప్పి మీకు శ్రమ ఇచ్చి నేను రప్పించడం జరిగింది నేను స్పెషల్ థ్యాంక్స్ టు శ్రీ కుమారస్వామి గారు అండ్ హిస్ కలీగ్స్ హూ కమ్ ఫ్రమ్ కర్ణాటక శ్రీ ప్రకాశ్ రాజ్ గారు అండ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ మహారాష్ట్ర ఫ్రెండ్స్ ఫ్రమ్ హర్యానా ఢిల్లీ ఉత్తరప్రదేశ్ అండ్ అదర్ ఏరియాస్ హూ హ్యావ్ కన్సిడర్డ్ మై రిక్వెస్ట్ టు కమ్ టుడే టేకింగ్ ఆల్ ద పెయిన్స్ ఫ్రమ్ ఫార్ ఆఫ్ ప్లేసెస్ టు బ్లెసెస్ ఆన్ దిస్ ఆస్పీషియస్ అకేషన్ ఐ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలంగాణ అండ్ వీఆర్ ఆల్ గోయింగ్ టు షేర్ ద టాస్క్ ఆఫ్ ఫైటింగ్ కర్ణాటక ఎలక్షన్ అవర్ ఫ్రెండ్ మిస్టర్ రాజేశ్వర్ రెడ్డి రాజేందర్ రెడ్డి హూ ఇస్ ఎమ్మెల్యే నారాయణ్ పేట్ స్పీక్స్ ఎ వెరీ ఫ్లూయెంట్ కన్నడ ఆల్సో అండ్ సో మెనీ అదర్ ఫ్రెండ్స్ లైక్ మిస్టర్ షిండే ఎమ్మెల్యే దుక్కల్ సో మెనీ అదర్స్ హు ఆర్ ఆన్ ద బార్డర్ ఏరియాస్ దే స్పీక్ మామర ఎంపీ సాబ్ పాటిల్ సాబ్ బి హే వో మరాఠీ భీ బోల్తే కన్నడ భీ బోల్తే దోనో బోల్తే హమ్ సబ్ లోగ్ హే హమ్ భీ కర్ణాటక మే లగ్ జాయేంగే ఏక్ హీ స్లోగన్ హే
మన నినాదం భారతదేశ ఓటర్స్ లో గాని భారతదేశ జనాభాలో గాని 40% ఉన్నటువంటి రైతులు ఇయాల చాలా కుదేలై ఉన్నారు ఒకటే ఒక నినాదం నేను చెప్తా ఉన్నా అబ్ కి బార్ కిసాన్ సర్కార్ బిఆర్ఎస్ తొలి నినాదం ఈ దేశంలో వ్యక్తులు గెలవడం కాదు అబ్ కి బార్ ఈ నినాదంతో పోరాటం చేస్తాం గుర్నామ్ సింగ్ చడోని గారు ప్రముఖ ఉద్యమ నాయకులు ప్రముఖ రైతు నాయకులు అద్భుతాలు చేసే అవకాశం నేను ఒకటే మాట మీకు మనవి చేస్తాను।